ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టేందుకు కడప నగరంలోని పాత బస్టాండ్లో ఆశా రేఖ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగవేణి భిక్షాటన చేపట్టారు. ప్లాస్టిక్ నిర్మూలించేందుకు తోపుడు బండ్ల వ్యాపారాల దారుల దగ్గరకు వెళ్లి ప్లాస్టిక్ నివారించాలన్న అవగాహనను కల్పించారు. ఈ సందర్భంగా ఆశా రేఖ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగవేణి మాట్లాడుతూ ప్లాస్టిక్ కారణంగా పర్యావరణాన్ని ముప్పు పొంచి ఉందని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు తగ్గించుకుని వినూత్నంగా భిక్షాటన చేయడం జరిగిందని, ఈ భిక్షాటన వలన వ్యాపారదారులు ఆలోచనను స్పృహను కల్పించే ప్రయత్నం చేశామన్నారు.